హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన మెనోపాజ్ దశ అంటే ఋతుచక్రం లేదా పీరియడ్స్ ఆగిపోవడం ఇది ఎందుకు జరుగుతుంది ఏ వయసులో జరుగుతుంది అలాగే మెనోపాజ్ దశను గుర్తించడానికి ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి అనే విషయాలన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు మెనోపాస్ అంటే స్త్రీలలో నెల నెలా వచ్చే రుతుక్రమం ఆగిపోవడం అన్నమాట అంటే పీరియడ్స్ రాకుండా నిలిచిపోవడం అయితే ఈ మెనోపాస్ దశ ఏ వయసులో వస్తుందంటే సాధారణంగా నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసు గల మహిళల్లో అండాశయం నుంచి అండాలు వెలువడటం ఆగిపోతుంది తద్వారా పీరియడ్స్ ఆగిపోతాయి అలాగే స్త్రీలోని సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కాకుండా తగ్గిపోతాయి అయితే ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది అందరిలో ఒకేలాగా ఉండకపోవచ్చు ఇందులో మూడు రకాలుంటాయి ఒకటి సాధారణం కన్నా అంటే నలభై ఐదు సంవత్సరాల కంటే ముందే పీరియడ్స్ రావడం ఆగిపోతుంటుంది అంటే ముప్పై సంవత్సరాల పైబడిన తర్వాత దీన్ని ప్రీ మెనోపాజ్ దశ అంటారు ఇక రెండవది మెనోపాజ్ దశ ఈ దశలో సాధారణంగా నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య పీరియడ్స్ నిలిచిపోతాయి ఇక మూడవది పోస్ట్ మెనోపాజ్ దశ సాధారణంగా వచ్చే మెనోపాజ్ దశ కంటే లేట్గా రావడం అంటే యాభై సంవత్సరాల తర్వాత పీరియడ్స్ ఆగిపోవడం ఇక ఇప్పుడు మెనోపాజ్ దశ వచ్చే ముందు మరియు వచ్చాక స్త్రీలలో కనిపించే లక్షణాలు చూసినట్లయితే అతి కోపం చిరాకు విపరీతమైన ఆందోళన జ్ఞాపక శక్తి క్షీణించడం రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవటం ఎక్కువగా చెమట పట్టడం గుండెదడ మెడ ముఖం మీద ఎరుపు రంగు రావడం సెక్స్ హార్మోన్స్ తక్కువ కావటం వల్ల కలయిక పట్ల ఆసక్తి తగ్గుముఖం పడుతుంది సో అయితే బాధలు అన్నీ తగ్గి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కొంతకాలానికి ఆసక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది ఈ లక్షణాలే కాకుండా మెనోపాజ్ స్థితిలో స్త్రీ మానసిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి విసుక్కోవటం చిరాకు పడటం జరుగుతుంది రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం ఆస్టియోపొరోసిస్ మూత్ర విసర్జనలో బాధ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అలా అని సమస్య మరీ తీవ్రంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు క్రమం తప్పకుండా వ్యాయామం సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు శరీరంలో మెనోపాస్ దశ ఒక వ్యాధి లక్షణం కాదు ఇది ఒక సామాన్య స్థితి మాత్రమే ఒక వయసు వచ్చాక నెలసరి ఎందుకు నిలిచిపోతుంది పీరియడ్స్ ఎందుకు ఆగిపోతాయి అసలు ఋతుక్రమం యొక్క విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిల్లో అండాశయాలు అందులో అండాలు ఏర్పడతాయి ఇరవై వారాల గర్భస్థ శిశువులో డెబ్బై లక్షల అండాలుంటాయి ఇవి క్రమంగా తగ్గిపోయి పాప జన్మించేటప్పటికీ ఇరవై లక్షలు అవుతాయి క్రమంగా తగ్గుతూ రజస్వల సమయానికి మూడు లక్షలు మాత్రమే మిగులుతాయి వీటిలో పునరుత్పత్తి వయసులో నాలుగైదు వందల అండాలు మాత్రమే విడుదలవుతాయి మిగిలినవి వాటికవే అట్రీషియా అనే ప్రక్రియతో నశించిపోతాయి ఇలా అండాల సంఖ్య తగ్గడంతో పాటు హార్మోన్ల విడుదల స్థాయి కూడా తగ్గుతూ వస్తుంది ఈ హార్మోన్ల విడుదల తగ్గడం ద్వారా అండాల విడుదల ఆగిపోతుంది చివరికి నెలసరి పూర్తిగా ఆగిపోతుంది అండాశయాలు పూర్తిగా ముడుచుకుపోయి పనిచేయడం ఆగిపోయే దశలో శరీరంలో అనేక మార్పులు తప్పవు మెదడు నుంచి చర్మం దాకా గోర్ల నుంచి శిరోజాల వరకు జ్ఞాపక శక్తి మొదలుకొని లైంగిక సంపర్కం వరకు ఇలా స్త్రీ శరీర ధర్మాలన్నింటిపైన హార్మోన్ల ప్రభావం ఉంటుంది ఓకే వియర్స్ మరో వీడియోలో మరిన్ని మంచి ఉపయోగకరమైన విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్